చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగా శోభ చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటాయి చర్చకు దారి తీస్తాయి కూడా తాజాగా ఆమె చేసిన విమర్శలు చొప్పదండి అసెంబ్లీలో వైరల్ అవుతున్నాయి హుజరాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శోభ అధికార పార్టీకి చెందిన కీలక నేతను ఉద్దేశించి పరోక్షంగా చేసిన తీవ్ర విమర్శలు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆయా మండలాలలో చర్చకు తెలరేపాయి ఇంతకీ మాజీ ఎమ్మెల్యే శోభ చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉందా అయితే ఆ నేత ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ ఒక ఎమ్మెల్యేలు తిరుగుతారు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఆడోళ్ళతో దెబ్బల వడ్డోళ్ళు కూడా రాజేంద్రన్న మీద ప్రెస్ మీట్లు పెడతాండ్రు ఆడోళ్ళతో కొట్టిండ్రు బాగా దాగి ఒక ఆడమని గుంజితే పొల్లు పొల్లు కొడితే అంగిలా ఊసిపోతే మా గన్ మెన్లే అంగిలాగేసి మళ్ళా కార్ల కూసిన పెట్టి కేటీఆర్ దగ్గర పంపించారు గైనా కూడా వచ్చి రాజేంద్రన్న మీద ప్రెస్ మీట్లు పెడతాండ్రు చూసారుగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగా శోభ చేసిన ఆరోపణలు గతంలో మహిళలచే దెబ్బలు పడ్డ నేత ఎవరనే చర్చ ఈ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారట ఆయన బొడిగా శోభ చేసిన ఆరోపణలో వాస్తవం ఉందా అదే వాస్తవమైతే మహిళల చేతిలో దెబ్బలు తిన్న నేత ఎవరనేది చొప్పదండి నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చొప్పదండి ఎమ్మెల్యేగా బొడిగా శోభ పనిచేశారు అప్పుడు ఆమె అధికార పార్టీలోనే కొనసాగారు బీజేపీలో చేరినప్పటి నుండి కొందరిపైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు గతంలోనూ ఆమె నియోజకవర్గంలోని కీలక నేతపై తీవ్ర విమర్శలు చేశారని కౌంటర్గా సదరు నేత ప్రతి విమర్శలకు దిగినట్లుగా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం హుజరాబాద్ అసెంబ్లీలో ఓ మండలంలోని ఆరు గ్రామాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ప్రచారం చేస్తున్నారట ఆయనను ఉద్దేశించే మాజీ ఎమ్మెల్యే బొడిగా శోభ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే బొడిగా శోభ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేదా కాదా అనేది తెలియనప్పటికీ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చకు తెరలేపింది